ఎనీ అదర్ క్వశ్చన్? అందరికీ నమస్కారం, నేను మినీలిమా. వెల్కమ్ టు ఏఎంపిఎం లైవ్. డిసెంబర్ 1st అంటే మనం అందరం కూడా ఎయిడ్స్ డే జరుపుకుంటాం. ఎవరైతే హెచ్ఐవితో సఫర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ, ఇంకా అదే కాకుండా ఎవరైతే ఎయిడ్స్తో మరణించి ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ ఎయిడ్స్ డే మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ ఎయిడ్స్ డే కోసం మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఉన్నాము. సో మరి మనతో పాటు ఉన్నారు కూటికుప్పాల సూర్యారావు గారు. సో హీస్ ద ఫేమస్ డాక్టర్. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు ఈ ఎయిడ్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఎయిడ్స్ అనేటటువంటిది సాధారణంగా సెక్స్ ద్వారా సూదులు, అంటే హెచ్ఐవి పాజిటివ్ వారికి వాడిన సూదులు హెచ్ఐవి నెగిటివ్ వారిన, హెచ్ఐవి పాజిటివ్ తల్లి గర్భం ధరించిన, అలాగే హెచ్ఐవి బ్లడ్ బై యాక్సిడెంట్ కానీ లేదో ఏదో రకంగా అది నెగిటివ్ వారికి ఆరోగ్య వారికి ఇచ్చినప్పుడు హెచ్ఐవి వ్యాపిస్తుంది. అయితే హెచ్ఐవి అనేట ప్రపంచానికి 40 ఏళ్ళు అయింది. ఈరోజు కూడా మనం హెచ్ఐవిని పూర్తిగా నిర్మూలించకపోయాము, నిర్మూలించలేకపోయాము. కారణం ఏంటి? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్ అనే నినాదం ప్రజల్లోకి వెళ్ళటం లేదు. ముఖ్యంగా యూత్ అస్సలు పట్టించుకోవటం లేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యూత్లో ముఖ్యంగా నిరోధ వాడకుండా సెక్స్లో పాల్గొనడం, అలాగే మరి మందు తాగి, అంటే బ్రాందీ విస్కీ సారా తాగి, లేకపోతే ఓపియము, లేకపోతే గంజాయి, లేకపోతే కెనాబిస్, ఐవి డ్రగ్స్ తీసుకుని కూడా గ్రూప్ సెక్స్, అంటే ఒక సెక్స్ వర్కర్ని ఎంగేజ్ చేసుకొని 5-6 మంది విద్యార్థులు లేకపోతే 5-6 మంది యువకులు, అంటే నేను విద్యార్థులని మాట ఎందుకు వాడానంటే దాని అర్థం స్టూడెంట్స్ని అనమాట, యూత్ అనమాట. సో యూత్ అలాగే వీళ్ళందరూ కూడాను ఈ రకమైనటువంటి సెక్స్లో పాల్గొవడం వల్ల ఆ మైకంలో వారికి ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల కాండం జారిపోవడము, కాండం పగిలిపోవడము, ఆ రకంగా కూడా నిశ్శబ్దంగా ఎయిడ్స్ సూపర్ స్ప్రెడ్ అవుతుంది. రెండవది, వాళ్ళకి సమాజం అంటే భయం, ఎక్కడ పడిపోతుందని పరీక్షించుకోరు. పరీక్షించుకోవడం మానేసి ఏం చేస్తారు? లేదులే అన్నటువంటి వారికి వారే సమాధాన పరుచుకొని ఎప్పుడో తగ్గని జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే క్షయి వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి ఎప్పుడైనా విరోచనాలు తగ్గకపోయినా, చర్మవ్యాధులు తగ్గకపోయినా హెర్పిస్ లాంటి మందులు, అంటే జబ్బులు, హెర్పిస్ లాంటి జబ్బులు అంటే సెప్ అంటాం మనం, ఆ జబ్బులు వచ్చినప్పుడు, లేదా మలమూత్రాదులు, అంటే మలం ద్వారా బ్లడ్ పడిపోవడం, లేకపోతే మూత్రం ద్వారా బ్లడ్ పడిపోవడం, లేకపోతే ఫిట్స్ రావడం కొందరికి, మరికొందరిలో అంధతనం, అంటే కళ్ళు రోజు రోజుకి దృష్టి తగ్గిపోద్ది. ఆ మధ్య ఒక టీచరు, అతని వయసు జస్ట్ 33 సంవత్సరాలు, హెచ్ఐవి మందులు అతను రాస్తే సరిగా వాడలేదు ఆయన. ఒకరోజు వాళ్ళ మామగారు అతను చేయి పట్టుకుంటూ అతను తీసుకొచ్చారు. ఏమిటండి అంటే అల్లుడి గారికి కన్ను కనబట్టలేదండి. తీరా చూస్తే ఆయన కంటిలో సైటో మెగలో వైరస్ అన్నటువంటి ఒక వైరస్ హెచ్ఐవి మూలంగా ఆ రెటీనాను తినేసింది అది. ఇటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులను కూడా మనం 35 రూపాయలు ఖర్చు చేసినటువంటి ఒక ట్యాబ్లెట్, ఈఆర్టీ ట్యాబ్లెట్, డబ్బు లేని వారు అనేక ప్రభుత్వ కేంద్రాల్లో ఫ్రీగా ఈఆర్టీ ఇస్తున్నారు. అది మానకుండా ఇప్పుడుకున్న వైద్యం ప్రకారం ప్రతిరోజు వేసుకుంటే, దీన్ని మేము హార్ట్ అంటాము, హైలీ యాక్టివ్ యాంటీరిట్రోవైరల్ థెరపీ. అలాగే మీరు వైద్య నిపుణుల్ని సంప్రదించండి. ఎందుకు ఈ మాట అంటానంటే, హెచ్ఐవి వచ్చినప్పుడు ప్రికాషన్స్ ఏంటి సార్? వచ్చినప్పుడు ప్రికాషన్స్ క్రమశిక్షణ జీవితం గడపడం, ధ్యానం చేసుకోవడం, ఏఆర్టీ మందులు ఆపకుండా వాడడం, ఏ చిన్న లక్షణాలు పొడ చూపినా అశ్రద్ధ చేయకుండా, మరి లేహియాలు లేకపోతే పొడవులు వాడుకొని, లేకపోతే పెద్ద పెద్ద ప్రకటనలు చూసి హెచ్ఐవి నెగిటివ్ చేస్తామని వారి దగ్గరికి వెళ్ళి మోసపోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ నిపుణులైనటువంటి వైద్యుల దగ్గర కానీ వెళ్ళి వైద్యం చేసుకుంటే హెచ్ఐవి రోగి కూడా ఈ రోజు మందులు వాడుకుంటూ రమారమి 75 ఏళ్ళు జీవించవచ్చని ల్యాన్సెట్ అనే ప్రఖ్యాత బ్రిటిష్ మెడికల్ జర్నల్ నిర్ధారించింది. అంతేకాకుండా దాంతోపాటు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు, పిల్లల్ని కనొచ్చు. హెచ్ఐవి పాజిటివ్ భార్య నుంచి భర్తకు రాకుండా, భర్త నుంచి భార్యకు రాకుండా మందులు వచ్చాయి. ఇద్దరు పాజిటివ్ అయినా పుట్టే బిడ్డకు రాకుండా మందులు వచ్చాయి. కాబట్టి ఈ సమాచారం మీలాంటి, అంటే ఏఎం పిఎం లాంటి పాపులర్ మీడియా సంస్థలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిరంతరం తీసుకెళ్ళాలి.
ఎందుకంటే ఒక సామెత ఉంది, ఐస్ కెన్ సీ వాట్ బ్రెయిన్ నోస్. అంటే మెదడుకు తెలిసింది మాత్రమే కళ్ళు చూడగలవు. మరి మెదడుకు ఎలా తెలుస్తుంది? నిత్యం మనం ఏమరపోట లేకుండా ఒక కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. నేను మీడియా మిత్రులను కోరుతాను, మీరు కూడా దీన్ని ఒక ప్రజాసేవ కింద భావించి, ఎందుకంటే హెచ్ఐవి సినిటటువంటిది నూటికి నూరు పాళ్ళు నివారించుకునే వ్యాధి. ఇది ఎక్కడో ఆకాశం నుంచి వచ్చి పడిన వ్యాధి ఏం కాదు, ఇది అంటుకుంటే వచ్చే వ్యాధి కాదు. అలాగే ఈ జబ్బు ఉన్న వాళ్ళని వివక్షగా చూడకూడదు, ఎందుకంటే వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళతో కలిసి మాట్లాడచ్చు, వాళ్ళని కౌగులించుకోవచ్చు, వారికి సామాజికంగా ముద్దు పెట్టచ్చు. కాబట్టి దయచేసి వారిని వివక్ష చూడకూడదు. అందుకే ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎండ్ ఇన్ఈక్వాలిటీస్ ఎండ్ ఎయిడ్స్ అనే నినాదాన్ని ఇచ్చింది. దాని అర్థం ఏమిటంటే అసమానతలు లేనటువంటి సమాజాన్ని సృష్టించండి, ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించండి. అసమానతలు అంటే ఏంటి? ఇవాళ ట్రాన్స్జెండర్స్ స్వలింగకాముకులు సమాజానికి సిగ్గుపడి వారు ముందుకు వచ్చి మందులు వాడటం లేదు. వారు మందులు వాడకపోవడం వల్ల ఇది ఒక అగ్ని రేణువు లాంటిది. ఒక్క అగ్ని రేణువు మిగిలిపోయినా ఆ రేణువు ఎలాగైతే మళ్ళీ దావానం సృష్టించగలదో, ఒక్క హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ మిగిలిపోయినా ఆ పేషెంట్ వల్ల, ఆ పేషెంట్ యొక్క మూమెంట్ వల్ల అనేక మంది నెగిటివ్ వారికి కూడా వ్యాధి వ్యాప్తి కావచ్చు. కాబట్టి ఈ భూమి మీద నుంచి ఆఖరి ఎయిడ్స్ కేసు తొలగిపోయిందనేంత వరకు మన యుద్ధం ఎయిడ్స్ పైన ఆగకూడదు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం గిల్ట్ గా ఫీల్ అవుతూ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు మెంటల్గా, ఎవరికి బయట చెప్పకుండా. సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హెచ్ఐవి పాజిటివ్ వారు ఎందుకు డిప్రెషన్ గురవుతున్నారు? సమాజం అండి, సమాజమే కారణం దానికి. ఈరోజు కూడా సమాజం అనేక మూఢనమ్మకాలని శతాబ్దాల తరబడి కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఎంత మనం చెప్పినప్పుడు కూడా ఆ మధ్య ఒక పేషెంట్ వచ్చి, సార్ నాకు బ్రతకాలని లేదండి, నాకు చచ్చిపోవాలి ఉందని అడిగాడు. ఏమయ్యా అన్నాను, హెచ్ఐవి పాజిటివ్ అయినప్పటి నుంచి వాళ్ళ ఆవిడ ఒక పల్లెనికి కర్ర కట్టి ఆయన గదిలో పెట్టేసి ఆ కర్రలో ఆహారం పెట్టి ఆ గదిలోకి పెడుతుందట. చూడండి, 40 ఏళ్ళుగా మనం కోట్లు ఖర్చు పెడుతున్నాం, మాలాంటి వాళ్ళం నిరంతరము మరి ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రయత్నిస్తున్నాం, మీ ఇలాంటి మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇంకా మరి ఇటువంటి అంటే అనారోచితమైనటువంటి ఆలోచనలు హెచ్ఐవి వ్యాప్తికి దోహదం చేస్తాయి తప్ప హెచ్ఐవిని తగ్గించవు. ఎందుకంటే అతను అదరపడుతున్నాడంటే మన దేశంలో ఉన్న పరిస్థితులు. అదే అమెరికాలో కానీ లండన్లో కానీ హెచ్ఐవి పాజిటివ్ అని వేసుకుని బనీన్లేసి తిరుగుతారు వాళ్ళు. నేను ఈ మధ్యనే ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, ఈ మధ్య అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్, స్విట్జర్లాండ్లో. అక్కడ అందరూ సెక్స్ వర్కర్లు వచ్చి వేదిక మీదకి వచ్చి, సెక్స్ వర్కర్లు మేము అని హెచ్ఐవి పాజిటివ్ అని పెద్ద పెద్ద బనీన్లు వేసుకుని ముందుకు వచ్చారు. మన దేశంలో భర్తకుంటే భార్యకు చెప్పడు, భార్యకు ఉంటే భర్తకు చెప్పదు, ఇద్దరికి ఉంటే ఇంట్లో ఎవరికి చెప్పరు, చెప్పకపోయినప్పుడు కూడా కనీసం మందులు వాడరు. దీనివల్ల ఈ వివక్ష పెరిగిపోతుంది. కాబట్టి వివక్ష లేకుండా ఉండాలంటే ప్రజల్లోనూ, నేను చాలాసార్లు చెప్తాను, ఒక మెగాస్టార్ చిరంజీవి, లేకపోతే ఒక అమితాబ్ బచ్చన్, లేకపోతే ఒక సచిన్ టెండూల్కర్, లేదంటే మన రాష్ట్రంలో పేరుగాంచినటువంటి మరి సినిమా స్టార్లు, అందులో ఒక జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే మహేష్ బాబు, వాళ్ళు ఏం చేయాలంటే ఎయిడ్స్ రోగుల్ని వాళ్ళతో పాటు భోజనం చేయడము, లేకపోతే వాళ్ళని పట్టుకొని మరి మీడియా ఛానల్లో చూపించడము చేస్తే వారి ఫ్యాన్స్కే కాకుండా సామాన్య జనానికి కూడా అది అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు వాళ్ళు ముట్టుకుంటే ఈ వ్యాధి రాదు, పట్టుకుంటే ఈ వ్యాధి రాదు అన్న సందేశం బాగా వెళ్తుంది. కాబట్టి సెలబ్రిటీస్ కూడా ఇదొక సేవా పరాయణంగా, అంటే ఇదొక సేవా కార్యక్రమంగా భావించి వాళ్ళు ముందుకు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇంకా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే గవర్నర్ కానీ వాళ్ళు కూడా పబ్లిక్ వేదిక మీద, నేను ఒక 20 ఏళ్ల క్రితం కేఆర్ నారాయణన్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్న రోజుల్లో నేను ఢిల్లీలో ఒక సదస్సుకి వెళ్ళాను. కేఆర్ నారాయణ గారు ఏం చేశారంటే అందరు హెచ్ఐవి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తుకొని ముద్దు పెట్టి ఆ రోజు చూపించారు ఆయన.
ఇది ఒక్కరోజు చూపిస్తే సరిపోయేది కాదు ఇది నిరంతరం జరగాలి ఇది ఒక కాల్గేట్ టూత్ పేస్ట్ 100 సార్లు 100 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తున్నారే మనకు పళ్ళు దొంగకోవడం రాదా మనం ఆ పేస్ట్ వాడాలని మనకు తెలియదా అలాంటప్పుడు హెచ్ఐవి లాంటి ప్రాణాంతక వ్యాధులపైన ఎందుకు ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవా సంస్థలు మరి రాజకీయ నాయకులు ముందుకొచ్చి సెలబ్రిటీస్ ముందుకొచ్చి వారు ఎందుకు వారి సేవలు అందించడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి అలా చేసిన రోజున మాత్రమే మనం ఎయిడ్స్ లేని సమాజాన్ని సృష్టించుకుంటాం సోకేండి మరి విన్నారు కదా మరి సార్ చెప్పినట్లు ఎవరైతే మరి హెచ్ఐవి తో ఎఫెక్ట్ అయి ఉంటారో వారందరూ కూడా డిప్రెషన్ కి వెళ్ళకుండా మరి మీరందరూ ఏఆర్టీ టాబ్లెట్స్ ఇంకా అలాగే కొంచెం మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉంటే మరి మీకు హెచ్ఐవి కూడా మీకు అది నివారించే అవకాశం కూడా ఉన్నది ఇంకా అదే కాకుండా ఎవరైతే బయట పీపుల్ ఉన్నారో హెచ్ఐవి తో ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో సో వాళ్ళని కూడా మీరందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తే సో వాళ్ళకి కూడా మరి మైండ్ కూడా నార్మల్ గా ఉంటుంది సో మరి చూసారు కదా ఇది రోజు మన ఏఎంపిఎం టాక్స్ మన నెక్స్ట్ టాక్స్ మీ ముందు ఉంటుంది కెమెరామెన్ రైడ్ తో నీలిమ ఏఎంపిఎం లైవ్